हाई गाइज वेरी गुड मॉर्निंग टू ऑल ऑफ यू नेनु मी रविकिरण वेलकम बैक टू माय चैनल सो ई रोज संडे मल्ली संडे अंटे मन की स्पेशल राइड अन्नमाट सो ई रोज मन 2022 इयर लो फर्स्ट संडे राइड सो पोद्दुन पोद्दुन ओक पेद्द स्टंट इंटि नुंची रोड दाका बंडि नेट्क रावाले सो इप्पुडु इक बाइक स्टार्ट चेद्दाम फस्ट अयिते सो दीनि एग्जॉस्ट नोट विनंडि ఇది యాక్చువల్లీ కోల్డ్ స్టార్ట్ మీకు హై ఆర్పిఎంలో స్టార్ట్ అవుతుంది బైక్ టెంపరేచర్ చూడండి జీరో ఉంది సో ఇది ఇంకా వార్మప్ కావాలి సో బైక్ని తీయక కూడా నేను ఆల్మోస్ట్ ఒక 4 డేస్ అవుతుంది సో లాస్ట్ మీరు కపుల్ ఆఫ్ వీడియోస్లో హార్లీ డేవిడ్సన్ వీడియో చూస్తున్నారు కదా అండ్ మళ్ళీ బ్యాక్ టు ట్రయంఫ్ పొద్దున పొద్దున బండిని తోయడం ఏందో కానీ నాకు వియర్డ్ అనిపిస్తుంది ఇంత పెద్ద బండి పెట్టుకొని తోసుకొని రావడం ఎర్లీ మార్నింగ్ ఎందుకంటే కాలనీలో సైలెంట్ ఉంటుంది సో దాని గురించి ఇంకా ఏం చేయలేము రోడ్ దాకా తీసుకొచ్చుకొని ఇంకా స్టార్ట్ చేసుకోవాలి సో బేసిక్గా స్టాక్ బైకే బట్ ఏంటంటే కాలనీలో ఆ రీ సౌండ్ వస్తుంటుంది ఎర్లీ మార్నింగ్ సో బైక్ ఒక్కసారి వామప్ అయిపోయిందంటే లెట్స్ గో ఓకే ఆర్పిఎం అయితే సెటిల్ అవుతుంది ఆహా 3-4 డేస్ తర్వాత ఒకసారి బైక్ నడిపేసరికి ఆ ఫీల్ వేరే వస్తుంది బేసిక్గా ఏంటంటే హైట్ అనిపిస్తుంది బైక్ ఇది యాక్చువల్గా హైట్ ఉన్నది బైక్ చిన్నగా ఏం లేదు చున్నీకి చిన్నగా అనిపిస్తుంది కానీ బట్ బైక్ అయితే హైట్ ఉంది ఇది ఓన్లీ 2 లెవెల్స్ మాత్రం వచ్చింది ఇంకా 2 లెవెల్స్ రావాలి టెంపరేచర్ సో నాకు తెలిసి ఇంకొక 5 మినిట్స్లో నాకు తెలిసి అది మొత్తం సెటిల్ అయిపోతుంది టెంపరేచర్ సో యా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ 2022 అందరు సేఫ్గా రైడ్ చేయండి విష్ యూ ఆల్ ద బెస్ట్ అందరికీ సో ఈ ఇయర్లో అయితే మనమైతే చాలా రైడ్ చేస్తాము ఈ ఇయర్లో నేనైతే ఇంకా గట్టిగా ఫిక్స్ అయిపోయినా చాలా రైడ్ చేద్దామని సో ఈరోజు కూడా లైక్ మన 2022 ఇయర్లో ఫస్ట్ సండే ఈరోజు ఆల్మోస్ట్ ఎవ్రీ బైకర్ అందరు కూడా లైక్ రైడ్స్కి వెళ్తున్నారు నాకే అసలు ఈరోజు చాలా ఇన్విటేషన్స్ వచ్చినాయి రైడ్ చేయమని బట్ ఈరోజు నేను హార్లీ డేవిడ్సన్కి యాక్చువల్గా రైడ్కి వస్తా అని చెప్పిన వాళ్ళకి సో ఈరోజు నేను హార్లీ వాల్తో వెళ్తున్నా రైడ్కి బేసిక్గా ఈరోజు పెద్ద రైడ్ అనమాట ఆల్మోస్ట్ ఒక 40+ హార్లీ బైకర్స్ వస్తున్నారు ఈరోజు ఒక పోలో క్లబ్కి వెళ్తున్నాము సో పోలో క్లబ్ అంటే లైక్ హార్స్ ఉంటుంది కదా సో ఆ ప్లేస్కి అక్కడ వెళ్ళి అక్కడ ఇంకా బ్రేక్ఫాస్ట్ అంత ఉంటుంది సో బేసికలీ ఇట్స్ ఏ టిపికల్ సండే రైడ్ సో చాలామంది వస్తున్నారు కాబట్టి ఇంకా నాకు కూడా అందరిని కలిసినట్టుంటుంది ఎందుకంటే ఎన్ని రోజుల నుంచి నేను రైడ్స్ మిస్ చేస్తున్నా కదా స్టిల్ ఐ ఓన్ ఏ డ్రైవ్ బట్ నో మ్యాటర్ ఈ లాస్ట్ వీడియోలో కూడా చెప్పిన ఫ్రెండ్స్ ఆర్ ఫ్రెండ్స్ అంతే ఇంకా రైడ్కి వెళ్ళాల్తాం అంతే దీని సౌండ్ వింటుంటే అసలు క్రేజీ ఉంది ఓ అబ్బాబ్బా యాక్సలరేషన్ రివ్ చేస్తుంటే మామూలు లేదు సౌండ్ అయితే ఇంకా జస్ట్ ఇమాజిన్ ఇదే సౌండ్ ఒకవేళ ఆఫ్టర్ మార్నింగ్ ఎగ్జాస్ట్ ఉంటే ఇంకా చుట్టుపక్కల వాళ్ళంతా ఇంకా ఏం లేదు మన అక్కడ స్టీరింగ్ చేస్తూ ఉంటారు కానీ ఇది బైక్ చూడడానికి ఎంత నింబుల్ అనిపిస్తుందో రైడ్ చేస్తుంటే అంత స్కేరీ కూడా ఉంటుంది అంతే ఆ పవర్ ఏదైతే ఉంటుందో అంటే మనకు అలవాటు లేకపోతే మాత్రం ఇంకా చేతులకి వెళ్ళిపోతుంది బైక్ అంటే అంత పవర్ ఉంటుంది ఈ ఇయర్ అయితే అసలు కుమ్మేయాల్సిందే ఇంకా రైడ్స్ మీద రైడ్ చేస్తూనే ఉంటా దగ్గేదేలే సో ఇప్పుడే జూబ్లీ హిల్స్ ఎక్స్ రోడ్ క్రాస్ చేసాము Thank you.
హాలిడేషన్ బైక్స్ అలా చూస్తుంటే నాకు క్రేజీ అనిపిస్తుంది. ఎర్లీ మార్నింగ్ రైడ్స్ ఎంత ప్లెజెంట్ ఉందంటే, మనకి ఏదైనా వర్క్ స్ట్రెస్ ఏదైనా ఉందనుకోండి ఇలాంటి రైడ్ చేస్తే మొత్తం స్ట్రెస్ ఫ్రీ అయిపోతాం. మీకు ఇన్ని అనం హార్లీ డేవిడ్సన్ బైక్స్ ఇప్పుడు ఏదైతే చూసినారు కదా, సో మీకు ఏ విధంగా అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మీరు ఎవరైనా కానీ మన వీడియోలు ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటాయి కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే లైక్ చేయండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ కానీ సపోర్ట్ నాకు చేస్తే ఇంకా నేను కూడా ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చేస్తాను. ముందు ముందు కూడా ఇంకా చాలా వీడియోస్ ఇంకా ఫీచర్ చేసేవి ఉన్నాయి. చాలా బైక్స్ ఇప్పుడు ముందు బైక్ చూస్తున్నారు కదా, మనకి ఆల్మోస్ట్ ఎవ్రీ బైక్ కూడా లైక్ ఫీచర్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో మీరు నాకు సపోర్ట్ చేస్తే డెఫినెట్లీ నేను కూడా లైక్ మీకు చూపిస్తాను అనమాట. అంటే ఏ బైక్స్ ఏంటి ఎలా ఉంటాయి అన్నీ కూడా ఐ విల్ ట్రై టు షో. సో మీరు కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. వావ్, లొకేషన్ చూసారా ఎంత బ్యూటిఫుల్ ఉంది. మార్నింగ్ వింటర్స్ కదా, మొత్తం పొగమంచుతోటి మొత్తం ఫిల్ అయిపోయింది. బిల్డింగ్స్ ఇవన్నీ కూడా లైట్గా కనబడుతున్నాయి. చూడ్డానికి అయితే లైక్ రియాలిటీలో చాలా బాగుంది. అబ్బా ఈ సౌండ్లోకి అయితే నా బండి సౌండ్ ఏమి వినబడతలేదు, సేమ్ లాస్ట్ టైం అయినట్టు అవుతుంది. సో లాస్ట్ టైం కూడా అంతే, ఆ ముందు ఒక ఫ్యాట్ బాయ్ ఉండే, ఆ ఫ్యాట్ బాయ్ లౌడ్ ఎగ్జాస్ట్ కాదు అసలు నా బండి సౌండే వినబడలే. సో ఇప్పుడు కూడా ముందట ఒక ఫ్యాట్ బాయ్ ఉంది, సేమ్ దాంతో కూడా ఎగ్జాస్ట్ కొంచెం లౌడ్ ఉంది. వాట్ ఏ పవర్, ఇట్స్ ఎ వీలీ, వీలీ అయింది ఇందాక. బాబా ఇందాక కంటిన్యూ లైన్ వెళ్ళిపోయింది కదా, ఆల్మోస్ట్ నాకు ఒక 1 మినిట్ అయితే టైం పట్టింది. 1 మినిట్ ఒక్కొక్కరు ఒక్కొక్కరు పాస్ కావడానికి 1 మినిట్ పట్టింది. అయితే బ్యూటిఫుల్, ముందు మొత్తం ఫాగ్ తోటి కవర్ అయిపోయింది. ఒక 200 మీటర్స్ కంటే ఇంకా ముందు అయితే విజన్ అయితే లేదు, టోటల్ ఫాగ్, టోటల్ ఫాగ్, లిటరల్లీ ఫాగ్. ఎట్లా ఉందంటే ఇట్లా పొగలాగా మా మీదకి వచ్చేస్తుంది మొత్తం, ఆ విధంగా ఉంది. మీరు కెమెరాలో చూస్తే మొత్తం జీరో విజన్ ముందైతే. వావ్, దిస్ ఈజ్ రైడ్, దిస్ ఈజ్ రైడ్. అక్కడ మాకు ఫస్ట్ లైన్ అయితే ఏం కనిపిస్తలేదు. క్రేజీ క్రేజీ.
సో ఫైనలీ హైదరాబాద్ రైడింగ్ పోలో క్లబ్కి వచ్చేసాం. సో బ్యాక్ సైడ్ అన్ని హారీ డేవిడ్సన్ బైక్స్. సో బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇక్కడ నుండి వరుసగా అన్ని ఇక్కడ వరకు అన్ని హారీ డేవిడ్సన్ బైక్స్. సో దీంట్లో నాది ఒక ట్రయంఫ్ ఉంది, నా స్ట్రీట్ ట్రిప్ ఒకటి, దీంతోపాటు ఒక బాన్వెల్ T120 ఒక బైక్ వచ్చింది. సో ఏమేమి బైక్స్ వచ్చాయి ఒకసారి దగ్గర నుండి అన్ని బైక్స్ కవర్ చేద్దాం. బైక్స్ చూసారు కదా ఎట్లా ఉంటాయంటే, అన్ని బైక్స్ అంటే స్టార్టింగ్ మేము ఎక్స్పెక్ట్ చేసింది 40, కానీ ఓవరాల్గా వచ్చినాయి ఆల్మోస్ట్ 45 కంటే ఎక్కువనే బైక్స్ వచ్చినాయి. ఎట్లా ఉంటాయంటే ఒక ఫెస్టివల్ లాగా ఉండే, హార్లీ ఫెస్టివల్స్ అయితే ఎలా ఉంటాయి ఆ విధంగా ఉండే. ఈరోజు చూసిన దాంట్లో మీకు ఏమైనా వీడియోస్ కావాలి అనుకుంటే కూడా నా కింద కామెంట్ చేయండి, డెఫినెట్లీ టైం ఉన్నప్పుడైతే వీడియో చేయడానికి ట్రై చేస్తాను, ట్రాక్ ఇచ్చేసి వీడియో ఎండ్ చేస్తాను. ఈరోజుది ఇదైతే వీడియో. సో మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఇంకా కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి కంటెంట్ ముందు ముందు చాలా వస్తుంటాయి, ఇంకా మోస్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా ముందు ముందు రాబోతున్నాయి. సో అవన్నీ కూడా మిస్ అవుతుందంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నా అప్డేట్స్ కానీ మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా రవికిరణ్ కస్తూరి, మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. సో సీ అనదర్ వీడియో, అంటిల్ దెన్ బై, దిస్ ఈజ్ రవికిరణ్ సైనింగ్ ఆఫ్.